నిరంతరం మాట్లాడుతున్నటువంటి అంశం విస్తరణ సిద్ధంగా ఉన్నది ఇక వర్తించటమే తరువాయి విస్తరణ సిద్ధంగా ఉన్నది ఇక వర్తించటమే తరువాయి ప్రేమన దేవుడు పదం మనకి పరిసేవ నేతి కాదు విస్తరి మనం తినేది ఫంక్షన్ అనాలి ఎక్కడ సిద్ధంగా ఉన్నది వర్తిస్తున్నాడు ఇప్పటి వరకు ఎవరైనా ఇస్తరిలో వర్తిస్తున్న ఆ వంటకాన్ని ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసి ఉంటారా నాకు తెలిసి అయితే చేసి ఉంటారు ఎందుకంటే లేట్ అయితే కేకలేసి పిలిపించుకొని పెట్టించుకొని తింటారు తప్ప దాన్ని ఎప్పుడు అబ్జర్వేషన్ చేయను ఇందులోకి మనుషులు అనుకుంటున్న పంచపక్ష పరమార్థాలు ఎలా వచ్చాయో తెలియదు వాళ్ళకి అర్థం కూడా కాదు ఎందుకంటే అంతగా దాని గురించి ఆలోచించవలసింది ఏమి మనకి ఉండదు అది ఏదైనా కాదంటే ఇస్తరులో వర్తిస్తున్న వంటకాన్ని ఎవరు అబ్జర్వేషన్ చేయరు కానీ నిజానికి జాగ్రత్తగా దాన్ని అబ్జర్వేషన్ చేస్తే దీని వెనకాతల ఎంత కష్టం ఉంటుందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అప్పుడు తినేది వృధా కాదు వృధా అవుతుంది కనుక ప్లేట్ లో కానీ ఇస్తరులో కానీ పెడుతున్న దానిని బయట ఎలాగో చెప్పరు కానీ ఇంటిలో మాత్రం తన పిల్లలకు చెప్పాలి ఇది రావడానికి ఎంత కష్టం ఉంది అని చెప్పాలి ఈ పంచపక్ష పరమాణాలు మీరు తింటున్నారు కదా ఇది రావటం వెనకాల ఎంత కష్టం ఉన్నది అని చెబితే దాన్ని దుర్వినియోగం చేయరు పైగా మనసులో పెట్టుకుంటారు ఎందుకంటే వర్తిస్తున్న విస్తరి వెనకాల కష్టం ఉంది అది తినడానికి ముందే పిల్లలకి తెలియాలి దాని వెనకాల ఎంత కష్టం ఉన్నది అని అలాగే వింటున్న ప్రసంగం క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు కాక మహాజ్ఞాన ఆలోచనతో ముందుకెళ్తున్నప్పుడు దీని వెనకాతల కూడా ఎంత కష్టం ఉన్నదో మనకు అర్థమవ్వాలి వినే వాళ్ళకి అర్థమవ్వాలి ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లలు అంత ఈజీగా దైవజ్ఞానం అనేది ప్రచురపరచబడలేదు అందుకే 1600 సంవత్సరాల కాలం పాత నిబంధన స్థిరపరిచాడు మరొక 100 సంవత్సరాల కాలం క్రొత్త నిబంధనకి హెచ్చించాడు 1700 సంవత్సరాల కాలాలు ఎన్నో భక్తుల ఆత్మత్యాగాలు దైవ ప్రణాళికలు అన్ని భాషల్లోకి వెళ్ళి మనం కూడా గ్రహించగలిగేంత స్థితిలోకి దైవం రాగలిగింది దీని వెనకాలన్నటువంటి కష్టం అంత ఈజీగా అర్థమైనది కాదు ఆలోచిస్తే అర్థమైంది ఇకపోతే తరతరాలు నీ ఇంటి వారికి ఆశీర్వాదం అని బైబిల్లో కనపడుతున్న పదాన్ని పట్టుకొని దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని ప్రసంగించడం పరిపాటిగా మారింది మంచిది చెప్పడం తప్పు కాదు కానీ అది నిలుపుకోకపోతే కష్టం ముందు దీన్ని చెప్పటం కంటే నిలుపుకునే ఉద్దేశాన్ని చెప్పటమే దేవుడికి ఇష్టం
మన ఆయన దేవుడు ప్రేమించాడు కాబట్టి నన్ను ప్రేమిస్తాడు అనుకోక పొరపాటు. మమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనుకోకుండా పొరపాటు. నిన్ను ప్రేమించాడు కనుకనే నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఇందులో మనల్ని చెప్పాల్సింది లేదు. తెలిసిన విషయాన్ని ఎప్పుడు డబల్ రిపీట్ చేయవద్దు. ఇక్కడ నాకున్నటువంటి ఈ ఆశీర్వాదం కానీ నాకున్నటువంటి ఈ కొంప కానీ మీకు కూడా నిలబడాలి అంటే మీరేం చెయ్యాలి అన్నది నేను అర్థం. ఎందుకంటే అది నువ్వు సంపాదించిన చరాస్తో స్థిరాస్తో కాదు, దేవుడు మాత్రమే ఇవ్వగలిగే జ్ఞానాస్తి. కనుక దావీదు ఎంత గొప్పదో మనకు తెలుసు. 12 ఏళ్ల వయసులోనే ఎంత విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించాడో మనకు తెలుసు. మహారాజైన తర్వాత 40 సంవత్సరాల పాటు ఉమ్మడి సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించాడో తెలుసు. అలాంటి దావీదు గారు దేవుని పనిలో దేవుని ఉద్దేశంలో గొప్పపడినట్టు ఆయన ఎన్నో కీర్తనలు దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తూ రాసిన ఆయన తన కుమారుడికి చెప్తున్న మాట ప్రపంచంలో ఎవరు చెప్పుంటారంటే ఏ కుటుంబం లాంటి వచ్చి వస్తే మంచిది. చెప్పిన కుటుంబం ధన్యత కల కుటుంబమే. ఏమంటున్నానంటే దినవృత్తాంతమైన 1 గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము చెప్పేశాడు నా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచన అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎదిగిన వాడునై ఉన్నాడు. నీ తండ్రి అయిన దేవుడు అంటే దేవుడు నా సొంతం అని నా కుమారుడు చెప్తున్నాడు. దేవుడు మన సొంతం అని చెప్పట్లు అక్కడ, నా సొంతం, నా దేవుడు, నా దేవుణ్ణి నీకు పరిచయం చేస్తున్నా. ఇలా మాట్లాడుతున్నాడు, నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనపూర్వకముగాను ఆయనను సేవించుము. తండ్రికి తెలుసు కదా, తండ్రి దేవుల్లోనే ఉన్నాడు కదా, తండ్రికి తెలిసింది పిల్లలకు తెలుస్తుంది కదా. తండ్రి దేవుల్లో ఉంటే కుటుంబ తల్లిదండ్రులు దేవుల్లో ఉంటే పిల్లలు కూడా దేవుల్లోనే ఉంటారు కదా, చర్చి వాతావరణంలో ఉంటారు కదా. అలాంటప్పుడు స్పెసిఫిక్గా ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? తల్లిదండ్రులు దేవుళ్ళు ఉంటే సంఘంలో ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా దేవుళ్ళు ఉంటారు, సంఘంలో ఉంటారు. దావీదు దేవుళ్ళు ఉన్నాడు, అందుకే నా దేవుడు అన్నాడు. తన కుమారుడికి చెబుతున్న మాట నీవు ఆయనను తెలుసుకొని అంటే నువ్వు చెప్పలేదా? అంటే దావీదు సొలొమోనుకు చెప్పకుండా సంకటి, దావీదు సొలొమోనుకు చెప్పకుండా మనకే చెబుతున్నాడా? ఫస్ట్ పిల్లలు కదా చెప్తారు, ఎందుకంటే వాళ్ళే పక్కుంటారు కదా, వాళ్ళే ఉంటారు కదా. అంటే సొలొమోనుకి చెప్పట్లేదు దేవుడి గురించి, అన్ని మనకేనా? సొలొమోనుకే అలా అన్నాడంటే మనకు కూడా వర్తిస్తుందన్నది అర్థం. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. మరి హృదయపూర్వకముగా మనపూర్వకంగా దావి తెలుసుకున్నప్పుడు సొలొమోను కూడా తెలియాలి కదా. ఎప్పుడు అలాంటి భ్రమలో పిల్లలు చదవకూడదు. మేము ఉన్నాం కాబట్టి, మేము ప్రాధాన్యతం కాబట్టి మీకేం పనులా అంటే సర్వనాశనం అయిపోతారు. నీకు తెలిసినది నీకే, పిల్లలు తెలుసుకోవలసిన మార్గంలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళు మనపూర్వకంగా మనలా తెలుసుకునే ఆసక్తి వాళ్ళు కలిగి ఉండాలి. అంతే, వాళ్ళ కూడా
కంటిన్యూ నీకుంటే మనం వాడదు. అందుకే మనం చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు మా మామయ్య పాస్టర్ మా నాన్న అది మా అయ్య ఇది మా బాబా అని చెప్తాం. మరి నువ్వేంటి, నీ పిల్లలు ఏంటి, ఇది చెప్పు. నేను ఎవరి గురించి బయట మాట్లాడదు తెలుసా, మా మేనమ అట్ట, మా పిన్నమ్మ ఎట్ట, మా లొట్ట అని మాట్లాడదు నేను. ఎందుకు చెప్పండి, నేనే మాట్లాడతాను నా గురించి. అది అసలు బంధువర్గాన్ని పరిచయం చేయనే చేయండి నేను. సార్ వాడు ఏం చేస్తే నాకు ఎందుకు, నేను ఏం చేస్తున్నానో నాకు కావాలి. కానీ దీన్ని చెట్టు మీద చెప్పి కాదనుకోవడం అంటారు మరి. అది మా ఏంటి, మన పిల్లలు ఏంటి, మన ఆలోచన ఏంటి, మనం నేర్పుతుంది ఏంటి, వాళ్ళు ఎంతమంది క్యాచ్ చేస్తున్నారు దేవుణ్ణి, ఇది మనం. అది ప్రేమన్న దేవుని పిల్లరా, దావీదు చెక్కలోడా తెలియగలడే కదా, దావీదు ప్రవక్త రాజు దేవుని సేవకుడు, ఇంత గొప్ప క్వాలిటీస్ ఉన్నటువంటి ఆయన తన కొడుకు ఎదుగాలని చెబుతున్నాడు. ఆయనను తెలుసుకొని హృదయపూర్వకమునాను మనఃపూర్వకమునాను ఆయనను సేవించుము, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవడు. నేను ఎదిగాను, నాకు దొరికాడు, పంచతారు కదా ఆస్తి కాదు, దైవజ్ఞానం. నువ్వు ఎతకాలి, ఇప్పుడు నువ్వే ఎతకాలి. ఎంత గొప్పదండి, అసలు వర్కౌట్ అవుద్దా, మింగుడు పడిద్దా, మింగుడు పడిద్దా. దావీదు ఎంత జ్ఞానంగా చెబుతున్నాడు దేవుడి గురించి, ఎంత జ్ఞానం. ప్రత్యక్షమవను, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. నువ్వు వెతికితే దొరుకుతాడు, విసర్జిస్తే నిన్ను పక్కన పెడతాడు. ఈ రోజున వెతకకుండగా వారసత్వ దృక్పథంలో సంఘాన ఎరుతున్నారు సన్నాస్ బ్యాచ్. తూ అంటే తారాదు, తా అంటే తూరదు. అది సంచి ఒకటి జోలొకటి, దాన్నే జోలే బయలుదేరేశారు. ఇది ఏమనుకుంటుందో అర్థం కాదు. బైబిల్ ఏదండి వాడికి, ఇంత జ్ఞానం అన్నది బైబిల్లో దాచినప్పుడు దేవుడు. ఇది లోకానికి అందకపోతే రేపటి రోజున అందే స్థితిలో పెట్టిన నిన్ను అందకుండగా చేసినందుకు నీకు ఏమి ఇవ్వాలి కానుక. కరెక్ట్గా చెప్పుకుంటే 40 రోజుల్లో ఆ ప్రాంతం నుంచి పారసులకు వచ్చేవాళ్ళు ఐగుప్తు నుండి. చిన్న అబద్ధం 40 సంవత్సరాలు వేసాడు, రోజుకు 1 సంవత్సరం పనిష్మెంట్. 40 రోజులు ప్రయాణమే ఐగుప్తు పారస్తున్న 40 రోజులే, 40 రోజులు వచ్చేస్తారు, 40 సంవత్సరాలు పెట్టింది అది. ఒక చిన్న మాట చూసి రండి అంటే చూడకుండా చూసామని చెప్పడం వలన అంత శిక్ష వేస్తే, తెలియకుండా మాట్లాడితే మీకు ఎంత పడతారు తెలుసా. రేపు ఎప్పటి వద్దురాండి, అయినా నమ్మరు, ఎందుకంటే కనబడదు కదా. పుట్టక ముందు ఈ లోకం ఉందని కన్నవారి వీరని మనకు ఏమో తెలుసా. 3 ఏళ్ల తర్వాత అప్పుడు స్పర్శ అర్థం ఉంది, మాట అర్థమవుద్ది, గుర్తుపడతాం. అది ఒకవేళ కన్నవారిని పక్కనేసి పడేసి యూరోపల్ని కన్నవారిగా పరిచయం చేస్తే వాళ్ళే కనవాలనుకుంటారు, వీడికేం తెలియదు. అంత అవివేకి మనిషి, అలాంటి మనిషిని దేవుడి గురించి ఎందుకు ఆలోచించడం. దావీదు రాజయ్య ఉండి జ్ఞానవంతుడై ఉండి ఇంచుమించుగా 89 కీర్తనలకు రచయిత ఉండి 40 సంవత్సరాల పరిపాలన దక్షుడై ఉండి మహా మనుషుల ప్రేమను దైవ ప్రేమను పొందినవాడు ఏంటి, తన కుమారుడికి చెబుతున్న మాట, తన కుమారుడు చెబుతున్న మాట, నా దేవుడు. అదేంటి నానా, మరి నీ దేవుడు నా దేవుడే కదా అనుకోవాలి సొలొమోను. మా నాన్నగారు చెబుతున్న దాంట్లో ఏదో ఉంది. ఆయన దేవుడు అన్నాడంటే ఆయన దేవుడిని కూడా నా దేవుడుగా నేను గుర్తిరెట్టుగా చూసుకోవాలి. పెద్ద గొప్ప ఆలోచన అండి. తండ్రి పేరు చెప్పుకున్నాయి కదా, రేపు మంచిగా అధ్యయనాన్ని అన్నారా. అది మరి ఎలాంటి శరీర పిల్లగా మాట్లాడుకో జనా మాట్లాడతాం.
ఏం రాదు నేను దీన్నంటే చదవరు వాళ్ళు ఆలోచించరు. 66 పుస్తకాల మహాజ్ఞానాన్ని ఎందుకు మనిషి అంత జ్ఞానంగా ఆలోచించట్ల చెప్పేసుకుంటూ ఉంటాడు అని ఆయన చూడండి. కొడుకు ఏం చెప్తున్నాడు, కొడుకు ఏం చెప్తున్నాడు, ఆయన నా దేవుడు మాత్రమే, నా దేవుడు మాత్రమే. మీరు కూడా నేను ఏ విధంగానైతే కష్టపడుతున్నానో మీరు అదే యాంగిల్లో బైబిల్ని చదవటం కానీ గ్రహించడం కానీ వింటం కానీ చెయ్యాలి అంతే అని నేర్పాలి. ఏ పనులైనా నేను పడిన కదివే ఎక్కుది అని ఏం చదివి ఎక్కేది, ఏం ఎక్కేది, ఇదే 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 అండి. ఎంత జ్ఞానం అండి బైబిల్ అసలు, ఎంత జ్ఞానం. కనుక నువ్వు వెతికితే నీకు దొరుకుతాడు. ఒకవేళ ఎతికే పనులను ఆసట పనులు ఏమని వెనక్కి వేసాను దాన్ని విసర్జించడం ఆ బైబిల్ నిన్ను విసర్జిస్తాడు. అది మా అమ్మ చేతి ప్రార్థన నాకు ఆశీర్వాదం ఏముండదు. అసలు వాడికే దిక్కు లేదు ఇక్కడ, వెంటుడికే వస్తానండి ఆశీర్వాదాన్ని, వాడికే దిక్కు లేదు ఇక్కడ, మనిషికే ఆశీర్వాదం కాదు. ఇనుమని ఆశీర్వదిస్తాను, నీకు ఏ ఆశీర్వాదం కూడా నాకు అర్థమే తెలియదు ఆయన ఆశీర్వదిస్తాను. ఇది కాదు కదా, నేను సంపాదించే నా దేవుడిని నేను సంపాదించుకున్నా, నేను సంపాదించిన మార్పు మీరు చూస్తున్నారు, మీరు సంపాదించుకోవాలి అంతే, మీకు మీరే సంపాదించాలి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లన తన కుమారుడికి ఇంతటి జ్ఞానవంతమైన మాటలు నేర్పటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి? నిర్ముఖమాటంగా చెబుతున్నాడు అక్కడ, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. ప్రేమైన దేవుని పెద్ద ఒకసారి దీన్ని మనం ఆలోచిస్తే తండ్రి కుమారుల మధ్య దైవత్వ గురించినటువంటి సంభాషణ ఇలా జరుగుతుందా? జరగాలి కదా. కాబట్టి నీ భక్తిలో నువ్వే కొనసాగాలి, నీ జ్ఞానవంతమైనటువంటి ఆలోచన నువ్వే క్రియేట్ చేయాలి, దాన్ని నువ్వే స్థిరంగా చూసుకోవాలి. అలా లేదనుకో ఏ సేవ ఎవరి కుమారుడు? బైబిల్లో ఏ సేవ ఎవరి కొడుకు? ఇస్సాకు కొడుకు కదా, ఇస్సాకు వారి కొడుకు జ్యేష్ఠుడు దొరికేవాడు. అబ్రహాము ఎంత నీతిగా ఉన్నాడో తన కుమారుడికి అదే నేర్పాడు. ఇస్సాకు నేర్పుకున్నాడా? ఇస్సాకు నేర్పుకుంటాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అని అనుకోలే అని చెప్పుకోడు, నేర్పాడు కనుకనే చెప్పాడు. నేర్పిన మరి అది ఎందుకు బలపక్షంలో తినడానికి సిద్ధపడ్డాడు చెప్పండి, ఎందుకు కలబలమంటాం అంటే సాంబార్ సో మెనీ ఐటమ్స్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటిది, దానికోసం ఎందుకు అంటే తండ్రి నేర్పలేదా? ఇస్సాకు నేర్పకపోతే దేవుడు ఇస్సాకు దేవుడిని అనే సర్టిఫికెట్ ఇవ్వడు బైబిల్లో. నేర్పినా ఎందుకు అక్కడ తొట్టుపడ్డాడు, ఎందుకు పడ్డాడు? అందుకే నేర్పాడు సొలొమోనుకి, అందుకే నేర్పాడు సొలొమోనుకి. ఎందుకంటే ఇస్సాకు తర్వాత సంతతి కదా సొలొమోను, చాలా సంవత్సరాల తర్వాత కదా, ఇవన్నీ అనుకున్నత, ఇవన్నీ అనుభవం. అందుకే నా దేవుడు, నా దేవుడే, నువ్వు కూడా నా దేవుడు, నీ దేవుడు ఎంచుకుంటే నీ దేవుడు అవుతాడు. కనుక మా నాన్న రాజు రాజ్యం వచ్చేది వారసత్వం అంటే రాజ్యం వచ్చిందేమో కానీ దేవుడు రాజ్యం రాదు. నేను ఎదిగినప్పుడు వెతుకో కానీ ఇస్సాను వారి గర్భాన్ని పుట్టినటువంటి ఈ కుమారుడు దేవుని యొక్క ఆ ప్రేమను తండ్రి పొందుకున్న రీతులు ఎందుకు పొందుకోలేకపోయాడు, ఎందుకు పొందుకోలేకపోయాడు? అయ్యేమో కాపరి, కొడుకేమో ఎక్కడో ఒక టీ కప్పుడు షాప్ పెట్టుకుంటాడు, లేకపోతే ఒక కంపెనీ పెట్టుకుంటాడు, లేకపోతే వాటర్ అవుతాడు. వీడు చర్చకి రాడు, వీళ్ళడు ఇలాగే పుట్టుక్కుని పోతాడు, యాక్సిడెంట్లను హార్ట్ అటాక్తో తెల్లారి అయిపోతాడు. నాన్న రాత్రి చచ్చిపోయే ముందు ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు ప్రేమగా దగ్గర తీసుకుని ఎవరు చూశాడు ఏంటి? ఏ సంఘస్తులు మొత్తం కన్ను ఫ్రీ, కన్నీరు ఫ్రీ సంఘానికి.
ప్రపంచంలో కన్నీరు దాచే ఏకైక లవ్ ఉందంటే సంఘమే. ఇంకెక్కడ వేదండి క్రైస్తవులను ఎడుతారు ఎందుకో నాకు అర్థం కాదు. అసలు ఎందుకు ఎడుతుందో తెలియదు. ఎందుకు ఎడుతా చెప్పండి. చెప్పిండే మనం విన్నాం ఎప్పుడు చెప్పదు అది చెప్పాడంట వింటే మనం ఏం చేస్తామని అది. అందుకనే నేను మీకు ఇప్పుడు వాక్యం చెప్పలేకొస్తున్నా అంతే అయిపోయింది భర్తీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నో తెలియదు ఇక్కడ కాస్త కొంత సందర్భం ఉంటుంది కదా అది చదివి ఆ వెరాక ఎసరాగా చెబుతూ ఉంటుంది అది. ఆయన ఎప్పుడో ప్రశ్న వేసిన ఇప్పటికి ఎదురు రాదు ఎనిమిదో తగ్గిపోయింది నన్ను చూస్తే పెట్టడం మాపం కర్మ కర్మ కృష్ణ కర్మ కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇవన్నీ తెలుగు దశంభాగాలు ప్రతి ఆదివారం పట్టుకొని రేపు మాపసు వచ్చే ముసలు కిత్తం తీసుకెళ్ళి అది ఆడిపోయే బాధ ఎలా బాధ అది సాసి పిసాలు అంతా ఉంటుందా తొమ్మిది గంటగా చర్చ అయిపోవాలా సంఘాన్ని తీసుకొని పెద్ద చర్చకి పోవాలా లేకపోతే నువ్వు వచ్చేవారు ఫాస్ట్గా మొత్తం అట్లంటే పీకెత్తున్నా ఇది బయట నడుస్తున్నావు అంటే అయిపోతా ఎందుకులే బతుకు ఇది నేవుతా చెప్పండి. ఇది వాక్యం రానోడి ఎడిపిస్తానండి వాక్యం వచ్చాడు కన్నీరు తుడుస్తాడు వాక్యం రానోడు ఏడిపిస్తాడు మనందరం కలిసి ఇప్పుడు ఏడుతాడు ఎందుకో అర్థాలంట వేడుకి ఏడుతూనే ఉంటారు నేర్పాలి తండ్రి నేర్పడా నేర్పాలి కదా మరి నేర్పితే ఒక పూట కూటి కోసం చేస్తాను ఎందుకు అనుకుంటాడు. ఇప్పుడు నేర్పలేదు అంటారు నేర్పకపోతే దేవుడు ఇస్సాకు దేవుడు అని సర్టిఫికెట్ ఎందుకు ఇస్తాడు అయితే నేర్పుంటాడు నేర్పుంటే ఎందుకు కోసం ఎప్పగాడాడు ఏమో మాకు తెలియదు చివరిగా మిగిలేదా అదే ఎవరి 12:16-17 వాక్యాన్ని మాత్రమే నమ్మాలి అది. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అన్ని వేసిన ఏసావు వంటి ప్రశ్నలనే వ్యభిచారి అయినను ముందునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి జాగ్రత్తగా చూసుకోనండి. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఒక్క పూట కూటి కోసం ఇకపోతే బైబిల్ భాషలో వ్యభిచారం అన్న పదానికి అర్థం చెప్పనా విగ్రహారాధన ఎప్పుడే గుర్తుపెట్టుకోండి ఆత్మ సంబంధమైన ఆలోచనతోనే వాక్యానికి వెళ్ళాలి తప్ప మరొక ఆలోచన నీలోకి వచ్చి ఆ పదానికి నువ్వు ఎంత పెద్ద రెడ్లెట్ ఏరియా వాక్యం చెప్పావనుకో నిన్ను కోసి మక్కబడ కారణం పెడతాను మళ్ళీ బాగలేదు నేను వేగడ అనగలేదు గుంటూరు కంటే గొప్పపడ కారణం ఒక టెస్ట్ విగ్రహములతో వ్యభిచరించకూడదు అంటే అర్థమైంది. ఇప్పుడు రాయితీ అదే బైబిల్ ఎప్పుడు ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి దరిద్రం అది. అంటే ఇక్కడ ఏసాము ఏం చేస్తున్నాడో చెప్పాడు ఏసాము తొలగిపోయాడు అని చెప్పాడు కంప్లీట్ వర్డ్ తండ్రి నేర్పిన తత్వము నుండి దేవుని కొరకు కడుపు మార్చుకునే స్థితిలోకి వాడు ఎదగకుండగా ఉండి తినకపోతే చస్తాను మరో అన్న ఆలోచనకు వెళ్ళిపోయి ఆ బలాన్ని బలహీనంగా మార్చుకొని జ్యేష్ఠత్వాన్ని వదిలేశాడే అంటే కంప్లీట్గా దేవుని మాటలు లేని వాడిగా లోక సంబంధిగా ఏసావు కనబడ్డాడు. ఒక మహా సంకల్పం కలిగినటువంటి వ్యక్తి పెద్ద అయ్యుండి కూడా జాగ్రత్తగా చూసుకోనుడి అంటే అంటే మనకు చెబుతున్నాడు తండ్రి గొప్పవాడు తల్లి గొప్పది ఆ ప్రార్థన ఫలమే ఈరోజు నేను బాగున్నా ఏం కాదు
ఆ ప్రార్థన మనం ఆడమే అంతే. నీకు ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు అంతే, ఛాన్స్ ఇస్తున్నాడు. ఆమె మొత్తుకుంటున్నారు ప్రభువా, కొంచెం బిడ్డ జ్ఞానంగా చూడండి ఆయన, మంచిది. ఎంతవరకు చూస్తాడు, ఎంతవరకు చూస్తాడు? ఆ తలంపు వాళ్ళు నువ్వు నింపుతూ ఉండాలి. అడ్డుకట్టే వేయదు, అడ్డుకట్టు వేసుంటే ఎక్కడే పడాలి కదా. మన దాకా ఎందుకు వచ్చింది? వాళ్ళకు లేనిది మనకెందుకు ఉంటుంది? దాని ఎందుకు లేనిది మనకెందుకు ఇస్తాడు? సులోమునికి తెక్కండి మనకెందుకు దక్కుతుంది? కాబట్టి దైవతలపు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న వాళ్ళు ఉన్నారు, నేడు నువ్వు ఉన్నావు, రేపు మరొక జనరేషన్ వస్తుంది. కానీ నేను మాత్రం అబాగుతాను కడిగా చెప్తున్నాను. చూసుకోనుడి అంటే తొలగిపోయే ఛాన్స్ ఉంది. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఏం చేశాడు? కన్నీళ్లు విడిచుచూడను. అక్కడ కోల్పోయిన తర్వాత ప్రభు ఎంత ఏడ్చినా కన్నీళ్లు వృధాయే, తలపోటు రాయే. ఆయన పోయినకి ఏం తీర్మాను? పాపముందు నువ్వు అసలు ఏంటి నువ్వు ఆలోచించాలి. ఆ తర్వాత తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందబోయి కన్నీళ్లు విడిచుచు దాని కోసము, ఆశీర్వాద కోసము శ్రద్ధగా ఎతికినను వారు మనసు పొందకపోయి వలన పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎదుగుతున్నారు. అంటే మనకు తెలుసు, తెలుసు కానీ గుర్తున్నాం. తెలుసా అంటే తెలియదు. ఎలా తెలుసు మనకి? ఒకసారి కోరుకునే తర్వాత ఎంత కన్నీళ్ళు విడిచినా తిరిగి రానిది ఆశీర్వాదం. మరి అయ్యగారు ఏం చెప్పడం? వచ్చేద్దమ్మా, దేవుడు ఇచ్చేస్తాడు. ఆ మాట మనుషులకు ఇష్టం, కానీ దేవుడికి ఇష్టం కాదు. ఆవిడి పోయాడు, ఆవిడి పోయాడు. ఒక మంచి దైవ వాతావరణంలో ఎదుగుతున్న బిడ్డగా ఉన్నటువంటి వాడు తిండి కోసం దేవుడికి దూరం అయ్యాడంటే ఆలోచించండి. ఈ రోజున దైవ వాతావరణంలో పిల్లలు తిండి కోసం ఎదుగుతున్నారు, డబ్బు కోసం ఉండవచ్చు కదా. సమస్త ఆశీర్వాదానికి మూలం ధనమన్నది లేదు, కీడు పెట్టాడు. ఇప్పుడు కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్నాను ఏమయ్యారు తెలుసా? 12 గోత్రాలకి మూలపురుషుడయ్యాడు. నాకు 12 గోత్రాలకు మూలపురుషుడయ్యాడు. ఆశీర్వాదం పోయిన వాడు మాలా వెతికితే కన్నీళ్ళు విడిచిన దొరక శ్రద్ధగా అన్నాడు. అక్కడ ఆ శ్రద్ధ ఏదో ముందు ఉండాలి. పోయినాక ఏమొచ్చింది అక్కడ? ఇంకే మారు మనస్సు పొంద అవకాశం దొరకక, అంటే దేవుడు ఇవ్వలేదా? అదేంటండి, శివుల దొంగకే బాప్తీసం లేకుండా ఇచ్చాడు. శివుల దొంగ బాప్తీసం తీసుకోడు, మీకు ఏమైనా తెలుసు? శివుల దొంగకి బైబిల్ తెలుసు, బాప్తీసం తీసుకున్నాడు. నీకేమో చెప్పినట్టు శివుల దొంగ బాప్తీసం లేదండి, మనకి ఏం తెలియదు. ఆయన చెప్పేస్తాడు. అంత లోతుగా ఆలోచించాడంటే శిలువలో దొంగలు దేవుడికి ఏం తెలిసింది? ఒకసారి చెప్పిన ప్రసంగం, ఎప్పుడు చర్చికి రాడాయే, ఎప్పుడు వాక్యం వినడాయే, ఎప్పుడు దేవుడు వినడాయే, దేవుడికి బొప్పలం ఇచ్చాడు చెప్పాడు. చెప్పిన గుర్తుంటాయి అన్నీ, ఎంత గుర్తుంటాం, అన్నీ గుర్తుంటాయి మెమరీ ఫుల్. కానీ వాడి గురించి వచ్చినప్పుడు మాత్రమే ఈ మాట లైన్ ఏంటో అప్పుడు చెప్తా. అప్పుడు వెయిటండి సీఏ అంతే. కనుక అక్కడ రాసుడు కాబట్టి అసలు సులువులో దొంగల పేరు కూడా బైబిల్లో ఉంది. తెలుసండి, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సులువులో దొంగల పేర్లు బైబిల్లో ఉన్నాయి. ఏ అధ్యాయం, ఏ రెఫరెన్స్? రాత్రంగా బాబా ఫోన్ చేశాడు, నేను అప్పుడు డ్యూటీకి వెళ్ళాలి కూడా దరిద్రం అవుతాను. 2 డేస్ మస్తు భయంకరమైపోయింది. 11 దాటింది, 11 బాబు అయింది, రెడీ అవుతున్నా అయ్యారు అని చెప్తున్నానా? అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పున్నాను. ఇది ఎప్పుడున్నా ఒక 10 నిమిషాలు టైం ఉంది,
ఎక్కడ ప్రెస్ చేసుకుంటున్నా ఎలాగ తిరుగుతాం తర్వాత బదిలీ చేశా నేనే చేశాను వికారం చేసి ఆ నాన్న ఇప్పుడు తీసుకోవాలి పది చెప్పారు గారు మీరు అన్నాడు చెప్పేదేమన్నా చెప్పేదేమన్నా అదే జ్ఞాపకమా ఎక్కడ ఆల్రెడీ నవ్వుతాం రెండు నవ్వుకుంటాం కదా ప్రేమైన దేవుని పిల్లగా ఇంపట్టి మాకు ఏమవుతుంది ఇంపట్టి చిన్న ఉద్దేశాన్ని కూడా గ్రహించని స్థితిలో క్రైస్తవం ఎందుకు ఉంది అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు మిస్ అవుతుంది మనం ఎక్కడో క్రైస్తవంలో గ్రాడ్యుయేషన్ అయిందంట ఏదో ఒక రెఫరెన్స్ ఇది అడిగారంట అది చెప్పడానికంట రేపు ప్రియమైన దేవుని పిల్లలు ఇలాంటి తుపిడి వచ్చి లోపల ఎక్కువైపోయింది అది కాబట్టి అడుగుతున్నాడు పొందకోరి అంటే బాగా పొందుకునే అవకాశం లేదు పోయిన తర్వాత లేదు ఉన్నది అంటే అది ఏంటో ఇప్పుడే మనం గ్రహించాలి భర్త కోసమో కొద్ది కాలపు బ్రతుకు జీవితం కోసము దేవుని కానీ దేవుడి వాక్యాన్ని కానీ యూజ్ చేసుకోకూడదు దేవుడి వాక్యం అనేది నలుగురికి వెళ్ళిపోవాలి అంతే దాన్ని అడ్డం పెట్టుకోవడానికి వెళ్ళలేదు పని నువ్వు దేవుడి మాట నువ్వు అందించు అంతవరకు ఇంకా ఏసేవేం చేశాడు తర్వాత అంటే జ్ఞానోదయం అయింది తర్వాత కన్నీళ్ళు విడుస్తున్నాడు పోయిన తర్వాత వారి మనసు పొందని అవకాశము తొలగక్క అదేంటంటే ఈరోజు ఇలాంటి పదాలు మనకు ఆలస్యపడితే వారి మనసు ఆయన ఒక్క మాట మీద ప్రభావం లేకుండా చేర్చుకొని ఇచ్చేసాడు వారి మనసు వచ్చేసాడు వచ్చేది ఎందుకు అందుకని కొంత ఇచ్చట కొంత అచ్చట ఎచ్చట అచ్చట అక్కడ ఎక్కడ 66 పుస్తకాలలో కొన్ని లక్షల రిఫరెన్స్లో దేవుడు ఎక్కడో మర్మగర్భంగా పెట్టినటువంటి ఆ పద వెలుగు తీత ఎంత కష్టం ఇది కదా జ్ఞానం ప్రేమ దేవుని పిల్ల అందుకే చెప్తున్నా శిబిరంలో ఆ పద పడినటువంటి దొంగ మారు మనసునటువంటి వ్యక్తిగా బైబిల్ లిఖించబడ్డారు మనకు దేవి అది అందుకే చెప్తుంటా దేవుని మనసు ప్రశ్న యావత్తు క్రైస్తవ ప్రపంచానికి నిద్రపట్టడం యేసుక్రీస్తు గారి గురించి చెప్పొచ్చారు ఈజీ ప్రేమ దేవుడు గారు యేసు చాలా గొప్ప కష్టాలు తీసుకుంటాడు కానీ వాక్యం అందుకే ఆయన దేవుడికి ప్రార్థన చేస్తూ మనకు మళ్ళొకసారి మనం దాన్ని రిపీట్ చేద్దాం ఆయన ఆయన నీవును నీ ఎందు నేను ఉన్నవా నాయనా నా ఎందు నీవును నీ ఎందు నేను ఉన్నవాడు నా ఎవరి వారు మన ఎందు ఏకమై ఉండవని నేను వారి కొరకు ప్రార్థించటం లేదు చెప్పేశారు అక్కడ అయ్యా నేను నీలో ఉన్నట్టుగా నువ్వు నాగా చూపించే ప్రేమగా ఉన్నట్టుగా నేను వీళ్ళందరూ సెలవు నేనేం కోరుకోట్లా అసలు నేను ప్రార్థనే చేయట్లా మరి ఎలా చేస్తున్నాం వారు ఈ వాక్యమంతు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాటలు బట్టి వారు మనల్ని ప్రేమించాలి తప్ప యెహోవా దేవుడు తన కార్యం చేస్తాడు పెద్దగా చేస్తాడు అది అది యేసుక్రీస్తు ఎందుకలా ప్రార్థన చేశారు నీ ఎందు నేను ఎలా ఉంటానో నా ఎందు నువ్వు ఎలా ఉంటావో విశ్వాస దృష్టి వీళ్ళందరూ అలా ఉండాలని కోరుకోవట్లా అంటే నిన్ను నన్ను ప్రేమించాలి నేనేం కోరుకోవాలా నేనే ప్రార్థన చేయట్లేదు కొరకు వాక్యాన్ని నమ్మే పిల్లలుగా ఉండాలని ప్రార్థన చేస్తామా అసలు ఇవాళ వాక్యాన్ని నమ్మే విశ్వాసం ఎక్కడున్నారు అంత పాస్టర్ గారి ఫాలోవర్సే ఉన్నారు తప్ప వాక్య ఫాలోవర్స్ ఎవరు లేరు అది ఎక్కడ ఉన్నారు ఏంటి వాక్యంలో నాయ గారికి ఫాలోవర్స్ ఉంటాం అది నువ్వు వాక్యాన్ని కదా ఉండాల్సింది ఇంత జ్ఞానాన్ని నిన్ను అభ్యసింప చేసే దేవుడి కదా కృతజ్ఞత కలిగి ఉండాల్సింది లేదా వాళ్ళ భాష
ఫస్ట్ గాని ఎవడనే ఎవడనే మీ వరకు వాక్యం రాదు తప్పు చెప్పారంటే ఫస్ట్ వాక్యం అటు పొరుడుకుంది అతప్ప ఇగో కామెంట్ 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 కుదుసుకుంటూ ఉంటారు సోషల్ మీడియా మొత్తం ఫుల్ పటాస్ రచ్చ ఆగదండి రగిలిపోతుంటుంది అంతేగాని వాక్యం నిర్లీనం అయిపోతున్న బాధ ఎవరు పడదు పైగా దాంట్లో పోలేను ఏ అందాగా మళ్ళీ నాకు అసలు బూతులు మాట్లాడుతుందే శాతకాదు నేను చాలా పొలైట్ వర్డ్స్ వాడతా అంటారు కదా అందుకే వీళ్ళందరిని చుట్టేసి ఒక సుట్టు చుట్టే విమర్శించాడు దేవుడు ఏమో తెలుసా 3:12 రోమ అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి 3:12 రోమ అందరూ 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 ఇప్పుడు మనం ఎత్తుకోవాలా ఏసావు లాంటి భ్రష్టుడైన మీలో ఉండునేమో మీరు జాగ్రత్తగా చూసుకుని అందరూ అన్నాడంటే త్రోవ తప్పిన లిస్టులో నేను కూడా ఉన్నానా కలిపి చెరిపే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నానా భూ తలపుంతులు చేయవారి వారసులుగా ఉండాలని కోరుకుంటున్నానా ఇది మనకు మనమే పెంపొందించుకోవాలి మనకి మనమే డెవలప్ చేసుకోవాలి అది మన స్కిల్ సెట్ మనకు తెలుసు మన కెపాసిటీ అంటే మనకు తెలుసు అవన్నీ మనమే ఇంక్రీజ్ చేయాలి మనమే డెవలప్ చేయాలి మనమే బిల్డ్ చేసుకోవాలి మనమే దాన్ని రెట్టింపు చేసుకోవాలి ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఏకముగా పనికి మాలిన వారైని మేలు చేయవాడును లేడు వాక్కడైనను వరేవాడు వాక్యం తప్పి చెప్తున్నాడరా నీకు అర్థమైనప్పుడు నువ్వు చెప్పవచ్చు కదరా అని పర్మిషన్ దేవుడిస్తే ఆయన అలా ఇచ్చాడయ్యా నీకు ఇలా ఇచ్చాడు అంటే ఆయనకే ఉన్న ఫాలోవర్స్ ఒరే ఇప్పుడు ఫాలోవర్స్ ఫైటింగ్ వచ్చేసింది ఇక్కడ హీరోల మధ్య ఫైటింగ్ అది హీరోయిన్ మరి అది అనమాట ఇది పక్కకు వెళ్ళిపోతుంది ఇది రాంగ్ వెళ్ళిపోతుంది ఇది ట్రాక్ తప్పుతుంది ఇది ఇలా కాదు కదా ఎందుకు ఇలా బోధిస్తున్నాను ఎందుకు ఇలా బోధిస్తున్నాను అని మనం ఆలోచించాలి యేసు క్రీస్తు వారు ఒక మాట అనినా ఒకరికి ఒక సర్టిఫికెట్ ఇచ్చినా ఆయన ఎక్కడికో చూస్తాడో అన్న సంగతి ముందుగా మనకు తెలియాలి అంతేగాని ఆ లక్ అంటే అంత లక్ దొరకదండి అంటే ఎంత మనం కూడా అర్థం చెబుతున్నాం లక్కు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సంగతి తెలియదు మరి అప్పుడు వెయిటెన్సీ చూస్తూనే ఉండాలా పోతూనే ఉండాలా లక్కు బైబిల్లో లక్కు లక్కు ధర్మాలు ఎవరో లేదు బైబిల్లో లక్కు కలిగిన వారు ఒక్కరైనా ఉన్నారని చూపించారు అంత హతసాక్షులమ్మ హతసాక్షులు లక్క లక్క సావు లక్క అయితే మరి మనం కూడా చచ్చిపోతే అయిపోతుంది అంతేనా హతసాక్షి అంటే లక్కు కాదు ఏమైనా దేవుడుంటుందా అంటే యేసు క్రీస్తు వారు ఆ మాట ఎందుకన్నా ఈ మాట వెనకాల ఎక్కడ కోపనాది పడింది అదేంటో మనం తెలిస్తే కోపడతాయి అంత లోతుగా ఆలోచించగలిగే వారిగా ప్రారంభ శతాబ్దం ఉన్న వారిగా మనం ఉండాలి అది ప్రియమైన దేవుని పిల్లలు అందుకే ఎవరు చెబుతున్నారు ఈ మాట ప్రభాసంగానికి పౌరు కనలేదు కదా ఎల్లకి పోయినా చెబుతున్నారు చూడండి ఎల్లకపోయి ఎలా తెలిసిందండి రోమసంఘానికే పోలేదు రోమిల గురించే తెలియదు వాళ్ళ వాతావరణం తెలియదు వాళ్ళ పరిస్థితి తెలియదు అలాంటప్పుడు వారంలో కొద్దిమంది విశ్వాసం ఉండరా అలా ఎలా అంటాడండి ఆయన చూస్తే ఒకే కొరింత సంఘం వెళ్ళాడు వాళ్ళ ఏదో అన్నాడు బాగుంది చాల సంఘాలకు వెళ్ళాడు అన్నాడు బాగుంది అసలు రోమాకే వెళ్ళలేదు కదా వెళ్ళదామన్న ఆలోచన ఉంది అని అప్పటికే బంధించేశారు వాడు జైల్లో పెట్టారు అది ఇక వెళ్ళినప్పుడు అందరూ అది రోమా సంఘానికి ఉత్తరాలు రాస్తారు రోమా గురించి తెలియదు కదా ఒక్కసారి దర్శించలేదు కదా ఒక్కసారి చూడకపోయినా రోమా సంఘంలో వారిని ఇలా అనటం ఎంతవరకు సమము ఇలాంటివి ఎన్నైనా నచ్చకపోతే మాట్లాడచ్చు అది
నచ్చితేనే మాట్లాడుతున్నాను, మాట్లాడలేను కదా. తిరుగన దేవుని పిల్ల రోమా సంఘానికి పౌలు గారు వెళ్ళలేదన్నది వాస్తవం. కానీ రోమా సంఘం యొక్క ప్రతి పరిస్థితి పౌలు గారికి ఇంచెంచి తెలుసున్న సంగతి మనకు తెలియాల అని క్లౌడియ చక్రవర్తి కాలంలో రోమీయులకి యూదులకు మధ్య ఉన్నటువంటి విచ్ఛిన్న ఆలోచనలో విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితిలో ఇష్టం లేని వారు రోమాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతికేయండి అన్నప్పుడు ఆ కుటుంబంలోంచి, ఆ రోమా కుటుంబంలోంచి, దేశం అనే కుటుంబంలోంచి బయటకు వచ్చినటువంటి కుటుంబమే అక్కడ ప్రిస్కిల్ల కుటుంబం. అయ్యగారితో సమావేశం వాళ్ళు మంచుకోలేదు. అయ్యా ఇలా ముందు పరిస్థితి ఇలా ముందు అంటే వెళ్దాం, మా కష్టం వెళ్దాం అని వెళ్ళకుండా పోయారు కదా. అక్కడ ప్రిస్కిల్ల కూడా పాస్టర్ గారు పాస్టర్ మాత్రంగా తెలియాలి కదా మనకి. ఆమె సేవకులే కదా, భారత సంఘం ఉంది కదా. ప్రేమ దేవుడు అందుకు రాసిన ఆ లెటర్ను తీసుకెళ్తే ఎవరు వాక్యం చెప్పాలి? ఇప్పుడు అపోలో ప్రిస్కిల్ చెప్పాలి. ఇప్పుడు అపోలో ప్రిస్కిల్ నిలబడి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నోట మొత్తం ఇలా ఉంటుంది, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాని వారయ్యి వేడి చేయి ఒకడు లేడు ఒక్కడు. ఎంత బాగుంది, ఒకళ్ళను ఒక తీసుకెళ్ళాను పౌరులు గారు రాసిన పత్రికలో ఈ మాటను తీసుకెళ్లి వాళ్ళ సంఘములు కానీ మరి ప్రాంతంలో కానీ సువార్తలు ఎక్కడ ఈ మాట పాస్ అవుతా కాదా? రోమ సంఘానికి పౌరులు గారు చెప్పినట్టే కదా ఇంత అవసరం వాక్యానికి. అది ఎట్టమంటే తిట్టమంటే అట్ట, ఇంత ఆలోచనతో వాక్యాన్ని తీసుకురావాలి, లేకపోతే కష్టమైన దేవుడుతున్నారు. త్రోవ తప్పి అన్నారు, అంటే త్రోవ తప్పిపోవటం అంటే అనేక విషయాలు, అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక విషయాలు, అనేక విషయాల్లో త్రోవ తప్పిపోయామంటే దేవుడికి ఎదిగే పిల్లగా ఉంటున్న వారిలో అనేక విషయాల్లో ఈ పదం ఏమన్నా మింగుడుపడితే మింగుడుపడే ఛాన్స్ ఉందా? దేవుడికి బాధ కలిగేటట్టుగానే అనేక విషయాలు బయటికి వెళ్ళి కొన్ని సంఘం తీసుకుంటాం. ఆదివారం ఆరాధన, సోమవారం సహస్త్ర కూడిక, బుధవారం గృహ కూడిక, గురువారం గృహ దర్శనాలు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, శనివారం స్త్రీల మైత్రి కూడిక, ఆదివారం తిరుమల సంఘంలో కూడుకోవటం, ఏం చేసే వారం రోజులు సువార్త నడిపించాం. ఏం నడిపించాలి, టైల్స్ ఎలా ఉన్నాయి, ఏమి లేదు. అది సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయి తప్పేం కాదు, ప్రార్థన చేయాలి తెల్లాలి, ఎవరు కూడా చేయకూడదు. కానీ మధ్యలో ఆలోచించుకుంటా, నిద్రపోకుండా ఏం చేస్తాం తెలియక ప్రభా చేయి విడిచిపోతాను అని చెప్తా. చేయి ఎందుకు వచ్చింది ఇక్కడ, ఆ ప్రార్థనలో చేయి ఎందుకు వచ్చింది ఇక్కడ? అంటే అన్కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రార్థన లింక్ తెగిపోయింది అక్కడ. అది గట్టిగా నిద్రస్తేనే మనం డ్రైవ్ చేయలేం, గట్టిగా నిద్రస్తేనే కొంచెం ఎవరితో మాట్లాడలేం, గట్టిగా నిద్రస్తేనే అందంగా తినపడుతుంది. అలాంటిది నువ్వు గట్టిగా నిద్రలో ఉండి ప్రార్థన చేస్తున్నావు అంటే శివుడు మేమన్నా పూ పెట్టుకున్నావా? ఇన్ని విషయాలలో మనిషి మైనస్ కనపడుతుంటే ఇక్కడ మాత్రం కళ్ళు మీద ఒత్తిడి పెరుగుతా అందుకే అవుతుంది. కళ్ళు మూసుకుంటాడు నిద్ర మొత్తం గొప్ప సత్యం శివం స్వంతరం ఇలా ఉంటాయి. అందుకే 53:2 అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నామో. అనేక విషయాలు ప్రార్థన ఎంత గొప్పదో తెలిస్తే నువ్వు ఆలోచించుకుంటూ నిద్రపోతూ ప్రార్థన చేయో. ప్రార్థన అంటే దేవుడికి నీకు మధ్య ఉన్న మైత్రి. అది ఒక ఆఫీసు ముందు నిలబడి ఒక ఇన్వెస్టిగేషన్లో నీ విట్నెస్ అవసరమై నిన్ను ప్రేమగా పిలిచినప్పుడు ఆయన కొంచెం వాళ్ళు అంత మాటలు వస్తా అన్నప్పుడు నువ్వు పక్కన కూర్చొని అనుకుంటా అనుకుంటుంటే ఏమనుకుంటారు చెప్పండి, మీరు ఎవరు వస్తారనుకుంటారు?
ఒక ఆఫీసర్ ముందు ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ ప్రార్థన ఎలా ఉందని మనకి ఆఫీసర్కి ముందే ప్రార్థన చేస్తే ఏమైంది? పడుకునే ముందు చేసి పడుకోవాలంట. మరి ఇది ఇదే ప్రార్థన ఏ ఒక అంత ముందు చూసుకోవడానికి లేదా? ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ముందే ఉందా? చాలా మందికి ఉన్నటువంటి గది తర్వాత ఏంటంటే ప్రార్థన చేయడం తొక్కు మార్చాలి. అంటే అర్థమేంటి? అమ్మాయి ఈ రోజుతో పన్ను తెప్పేది నీ కూడా అది ప్రార్థన విధానానికి సమయం లేదు, సందర్భం లేదు. నీకు ఎప్పుడు మనసు వస్తే అప్పుడు చేయి, అది పడిపోయేటప్పుడైనా చేయి, అదే ముందే చేయి. నువ్వు రావటం పోవటం నీ ఇష్టం, రిస్ట్రిక్షన్స్ లేవు ప్రార్థనకి. నీకు హ్యాపీ, నువ్వు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేయి. ఆయన ఏడు సార్లు చేశాడు, ఐదు సార్లు చేశాడు, నేను మూడు సార్లు చేస్తామంటే అంటే అది ఆయనకే, అది ఆయనదే. ప్రేమ దేవుడు మనదేంటి, మనదేంటి, మనదేంటి? అందుకే అనేక విషయాలలో అంటే సువార్త పరంగా మనం పెట్టినటువంటి సార్వత్రిక సంఘ సిద్ధాంతాలలో మనం పడిపోయాం. అందుకే మీరు ఎక్కువగా కూడి వచ్చుట కీడికి, మీరు ఎక్కువగా కూడుకుంటున్నారే కీడికే, మేలే లేదు దాంట్లో. ఎందుకు కూడుకోవడం అలాంటప్పుడు మళ్ళీ ఎలా అంటారు? ఆ కూడుకోవడం తప్పు అని చెప్తున్నామండి మనం. ఎందుకు అని తెలియాలి కదా, ఎందుకు అని తెలియాలి కదా. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, వాక్యాన్ని దేవుని మాటని అనేక విషయాల్లో ఈ రోజున క్రైస్తవులు ప్రక్కన పెడుతూనే ఉన్నాడు. 14:23 కీర్తన, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూసి నరులను పరిశీలించను, వారందరిని తొలగిపోయి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయడానికి ఒక్కడను. మళ్ళీ అదే మాట, అంటే దేవుడు మేలు చేయాలి అని కోరుకుంటున్నాడు. దేవుడా నువ్వు నాకు మేలు చేయాలి మనం కోరుకుంటున్నాం. అంటే ఏ రేంజ్లో చూసావా? ఆయనేమో నీవే రాసి పెట్టుకున్నాడు, నీవేమో పేరాశ అత్యాశ కలిగి దేవుడి మీదకి ఎక్కేశావు. ప్రభువా నాకు, ప్రభువా నన్ను, ప్రభువా మమ్ములను, ప్రభువా సంఘా, ప్రభువా మా పిల్ల. ఆవిడ నిన్ను ప్రేమించాడు కనుకనే నీకు మంచి భార్యను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అద్భుతమైన సంఘాన్ని ఇచ్చాడు, రావడం పడక చూసుకున్నాడు, ఎటుపడి హ్యాపీ తిరిగి వస్తుంది. మళ్ళీ ఇదే సొంత రిపీట్ అవుతుంది అక్కడ. ప్రభువాన్ని బయటకు తెలియదు దేవుడికి, బయటికి వెళ్ళి ఏం పొడుస్తూ చెప్పు. అది ప్రభువా నేను బయటకు వెళ్తున్నా, రాకపోకలో కాపాడు. నువ్వు చెప్పే విధమైనా రాకపోకలే నిన్ను కాపాడుతాను కాబట్టి ద్వారా అడిగంతే రాకపోకలో కాపాడతా అంటే నువ్వు పోవడంలో చేసింది ఏంటో, వచ్చినాక చేసింది ఏంటో చెప్పు, అందుకు కాపాడతా. అది అది దాని అర్థం అది. కానీ మనకు మంది మార్చేస్తారు, నువ్వు ఎటుపోయిన ప్రభుని పక్షాలు అంటారు. ఏటన్నావో అది మూసిన గురించి ఉంటారు శుద్ధమని, బాగా బాగా కావాలి గెలిపో ఉంటాడు శుద్ధం, కరెంట్ తీరు కొట్టు అడ్రాస్వామి పక్కన ఎదురుగా కొట్టుకుంటాడు శుద్ధం. ప్రార్థన చేసుకొని ప్రభు ఇచ్చే ఎలక్ట్రానిక్ ప్రభు అని చెప్పి చేయి పెట్టి లాగుతాడు. అన్ని అమ్మక్క పాట, అది పవర్, అది నువ్వు టచ్ చేయకూడదు, అది నీకు తెలుసుంటాను. అయినా సరే ప్రభు మీద చేసేస్తాడు, ఇంకేం చేస్తామండి వాడిని. అనే అనేక విషయాలంటే ఎంతవరకు నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావన్నది కాదు, ఎంతవరకు నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావో చూసుకో. మొత్తం నిదర్శనం కంప్లీట్గా వెతుకువారు కలవేము అని ఏదో ఆకాశం చూసి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగిపోయి బొత్తిగా చెడి ఉన్నాను, మేలు చేయవారు ఎవరు లేదు, ఒక్కడూ లేదు. ఆయనేమో మనం చూసి వీడు లేపితే బాగుండు, వీడు పోతే బాగుండు, ఈ నడిస్తే బాగుండు, వీడు వస్తే బాగుండు, వీడు చెప్తే బాగుండు. ఆయన చెప్తుంటే మోపగట్టి మరి దేవుడు ఎప్పుడు పెట్టేస్తున్నారు, ఆశీర్వాదం పెంచాడు. మనకు అది నేర్పి బ్యాచ్ అలాంటిది మనం ఏం చేయలేమంట. అది ఐసిస్, ఐసీను, ఐటీటీ ఇవన్నీ ఉన్నాయి చూసారా,
ఈ బ్యాచ్ లాగా ఆటపడిపోయాయి. ఈ మనం ఏం చేయలేం, ఒకరోజు సంస్థ కంటే కోరంగా ఉంది. ఇంకా మనం వాటి నుంచి బయటకు తేడమే చెప్పి తేడమే చాలా కష్టం. ఎక్కడో జ్ఞానం పైన మొత్తం తేరకపోయిన తేస్తారు, అది అది చేయలేదు, చాలా కష్టం. కనుక దేవుడు ఇంచుమించుగా 50 కోట్ల కణాల్లో నుండి అమ్మ గర్భంలోకి పెట్టినప్పుడే నేను ఆశీర్వదించాను. ఇక బయటకు వచ్చిన ఆశీర్వాదం ఏమి అప్పుడే గ్రహించాడు. ఇంకా ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి నన్ను ఎందుకు ఎందుకున్నాడు, నేను నా రాత పరమార్థం ఏంటి, నా పోక పరమార్థం ఏంటి, మధ్యలో ఉన్న ఈ జీవిత బంద బాంధవ్యాల మధ్య నా కర్తవ్యం ఏంటో చూడాలి. అంతే, నేను పోతే వాడతాను, వాడి పోతే ఉండొద్దు, ఇది పోతే వాడతాను, ఇదే ఎవరు నువ్వేంటి నిరూపణ, నువ్వేంటి నిరూపణ, ఏం చేశావు, ఏం చేశావు, ఏం చేయబోతున్నావు, ఇది దేవుడు ఇలా చేస్తాడా అని చూశాడు. ఎక్కడ దేవుడు గొప్పగా కనబడితే కదా, దేవుని వెతికితేనే ఇతరులకు మనం చెప్పగలం. వాక్యం సహనం దేవుడు యేసుక్రీస్తు వారి నోట పలికిన మాట లోతుల్లో పరమార్థం ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ చెప్పగలం మనం, ఇవన్నీ మనం చెప్పగలం. లేకపోతే చెప్తామండి, చెప్పలేదు, లేకపోతే చెప్పే ఛాన్సే లేదు. నికోదేము ఇశ్రాయేలు బోధకుడు నీకు తెలీదా, సాధునంతరం మనం అందరూ త్యజించి ముందుకు వచ్చేసాడు. డెప్త్ ఆఫ్ హిస్టరీ, ఒక మనిషి యొక్క చరిత్ర, ఆయన ఎదుగుతున్న విధానం వాక్యంలో ఉంటే అర్థమైంది ఏదైనా కానీ. కాబట్టి ఎదుగువారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా కనపడలేదు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, దేవుణ్ణి వెతికేవారు లేరు, వెతకని వారిని బైబిల్ భాష విసర్జించుట, విసర్జించుట అంటే వివరించేవారు, విసర్జించేవారే ఎక్కువన్నారు. వివరించేవారు ఎవరున్నారు చెప్పండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వీళ్ళందరికీ వీళ్ళందరినీ దేవుడు పిలిచి ఎవరిని వెతకకుండా దేవుళ్ళు సాగుతూ లేక అలాంటి ఆ గజిపిచి వాతావరణం అందరూ దేవుడు పిలిచి మీ కొరకు విందు చేశారు. ఏంటి మాకు, మాకు కూడా విందు పెడతానా, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపించి పంపిస్తాను అంటుండేది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు స్వయంగా కొన్ని తండ్రి వారి దేవుడు అనుకున్నాం కొండి నాయన ఒకసారి అందరూ అన్ని లైన్లో కూర్చున్నారు అంతే. ఈ బ్యాచ్ ఎంత, వీళ్ళు వచ్చారు గబ్రియేల్ అని అంతే ప్రభు ఆ గమేన పట్ట గుండి గుండి పట్టలేదు, ఆ గుండిలో ఎంత ఇప్పుడు ఇస్తారా, ఏంటి మన ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ ఎవరైనా స్వీట్ వేస్తారు, ఇస్తాం ఫస్ట్ వేసేది స్వీట్, ఆ స్వీట్ వేసి ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్వీట్ ఎందుకు వేస్తారు, తీపి, అది తీపి చేసిన అంత చూసిన తీపి చేస్తారు. ఇప్పుడు దేవుడు తీపి చేస్తారు కదా, మరి ఇప్పుడు ఇస్త వేసాడు దేవుడు పిలిచాడు కాబే ప్రభు గమ్మ మాట్లాడాను ఇచ్చాడు ప్రభు చాలా బరువులు ప్రభు ఒకరు పోయలేదు సైన్యం చేస్తున్నాడు ఒక శానం చేస్తున్నాడు శానంతో వచ్చేసి ఒట్టించడం ప్రారంభించాడు. ఆ ఒట్టించినప్పుడు ఫస్ట్ పడ్డ ధాన్యం చేసిన బైబిల్ ఇరవై గ్రంథం రెండవ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు, బాధకులు శ్రమకులు కారణమగునని తెలుసుకుని. ఇరవై గ్రంథము 2:19 అదే కదా నేను తీసుకుంటున్నాను. నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగును అని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించుదా.
దేవుని నిజించాడు, భయం లేకనే ఉన్నాడు. అందుకే శ్రమకి బాధకి కారణం ఫస్ట్ మనం స్వీట్ చేస్తాం తీపి. చాలా బాగుంది అంట, నా పేరు కేశవయ్య ఏదో పేరు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వేసిన దాంట్లో ఏమో తెలుసా, శ్రమ బాధ అంటే చూడగా ఏమైపోవాలా, నా బ్రతకాలంలో దేవుడికి నేను శ్రమను వివరించాను, బాధను వివరించాను, అందుకే ఈ రొట్టి చేశాను. శ్రమ బాధలు తింటాను ఎలా చెప్పండి, ఎలా ఉంటాను ఎలా ఉంటాను. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును అనే ప్రభుత్వం సమీక్ష, నువ్వు చేసిన ద్రోహం నన్ను విసర్జించుట, జ్ఞానాన్ని విసర్జించుట, లేక కార్యాలలో మునుగుట, దేవుని క్రియలు లేకుండా మీ క్రియల్ని దేవుని క్రియలుగా మలిసి బోధించుట, ఇవన్నీ నువ్వు చేసిన ద్రోహం. ఈ ద్రోహం ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయి. ఇస్తంలో ఒక్కొక్కటి పడతంటే మనం శత్రు సంగతే మనం దేవుడికి ఒక టేస్ట్ ఎక్కువే. నీకు షడ్డు సెట్ కాదు, షడ్ అంటే ఆరు. ఆ ఋషుల్ని మంచిగా పంచపక్ష పరమాన్నంగా ఆరు ఋషుల్ని ఐదు ఋషులుగా మలిచి పంచపక్ష పరమాన్నంగా నువ్వు సేకరిస్తుంటే మరి ఏడవ దినాన్ని విశ్రాంతి వెళ్ళిన ప్రభుకి దూరం చేసిన నీకు ఏడు ఇకపోతే అట్ట పంచభూతాలు పంచపక్ష పరమాన్న షడ్రుసులు ఆరు ఋషులు ఆరు దినాలలో ఆరవ దినమున చివరిగా చేశాను నన్ను పంచపోతల సాక్షిగా విశ్రాంతికి వెళ్ళాను. ఐదు ఆరు ఏడు పంచపక్ష పరమాన్నాలు శత్రుసులతో కలిపి తింటున్న నీకు ఏడవ దినాన విశ్రాంతిలో ఉన్న నన్ను డిస్టర్బ్ చేసింది. ఎంతకాలంతో ఉండేట నో వారంటీ గ్యారంటీ అష్యూరెన్స్ హామీ ఏమీ లేదు బ్రతుక్కి ఉందా, నా దగ్గర ఎంత ఇంటి హామీ కలిగిన తినేసి యాడ్ పంపిస్తున్నా పోలీస్ వస్తుంది అంటాడు హామీ ఎలవదంతా మెరిసిపోదంట ఎవరు చెప్పాడు, నా దగ్గర దేశం దాంట్లో అయితే దెబ్బకి తేలిపోద్ది యాసిడ్ ఫోరస్ యాసిడ్ దెబ్బకి వెళ్ళిపోద్ది ఏదైనా కలిగిపోద్ది దాంట్లో అయితే అది ఎంత అంటే అష్యూరెన్స్ హామీ పంచభూతాల సాక్షి. ఆరు రోజుల కష్టం చేసిన నేను అలా విశ్రాంతిలోకి వెళితే నేను మంచిగా అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ ఇస్తున్నటువంటి కేసరి ఏంటో తెలుసా, ఇదే శ్రమ బాధ నువ్వు చేసిన ద్రోహానికి ప్రతిఫలం. ఇలా ఒక్కొక్కటి ఒట్టింపు వస్తుంటే మిగతా వారికి తగ్గించాము. నెక్స్ట్ ఆ గెరవై ఉందో దాన్ని చూస్తేనే బాధేసింది. నెక్స్ట్ ఏమన్నా పెళ్లిలో ఆత్రపడతాం ఆయన కేసి పెళ్లిలో ఈ చేతి నాకు అలా అయిపోయింది నాకు ఏం కావాలి నీకు గాయం వేస్తాను ఇంకేం అడుగుతున్నాడు ఇంక పడుతుంది ఇంకేముంది 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 వేస్తాను ఇక్కడ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అయ్యే వస్తుంటే వివాహం పెట్టినప్పుడు ఇప్పుడు ఏమొచ్చేయి శ్రమ బాధ ఎందుకు నువ్వు చేసిన ద్రోహానికి ప్రతిఫలం. యెషయా గ్రంథము 1:28 ఇస్తని ఇస్తని చిత్రంగా ఉంది వర్ధించటమే తెలవాలి అతిక్రమము అతిక్రమం అంటే క్రమాన్ని తప్పించేశాడు. అతి క్రమాన్ని అదో మామూలు తెలుస్తుంది ఇంకా మనం ఒక్కొక్కసారి అతి పరిగ్రహం మీకు అక్కడ అదే క్రమాన్ని అతి ఎగతా చేసుకునేశాడు. అతిక్రమము చేయవారును పాపులను ఆజ్ఞ అతిక్రమము చేయవారును విశేషముగా విశేషమంటే ఏదో ఉన్నదని ఆత్మత నిశేషం అంటే కంప్లీట్గా జీరో అంతే.
అతిక్రమించి క్రమాన్ని అతి చేశాడు. సువార్త సభ పెట్టారు అక్కడ. ఏమనుంది? రక్షణ సువార్త సభ. రక్షణ సువార్త సభలో డాన్సులు ఎందుకు, స్కిట్స్ ఎందుకు, లేకపోతే మా రికార్డింగ్ డాన్స్ ఎందుకు? మాకు అక్కడ పెట్టే టైటిల్ ఏంటి? రక్షణ సువార్త సభలు. సువార్త వింటే రక్షణకు వచ్చేయాలి. రక్షణలోకి రావాలంటే నిన్న వాళ్ళందరికీ తరబెట్టేయాలి. వంద మంది తింటారా, వెయ్యి మంది తింటారా, లక్ష మంది తింటారా? 16 దేశాల ప్రజలకి ఒక్క ప్రసంగంతో తరబెట్టేసింది. రక్షణ సువార్త సభలో రక్షణ క్రమం అదైపోయింది, ఆజ్ఞ తప్పిపోయింది. అప్పుడు లెక్కలకు వచ్చేసాం. ఇంకేముంది? ఇక నేను ఏషియా 1:28 నెక్స్ట్ బట్టి పో. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు డ్యాన్స్ చెప్తాను, నచ్చి చూసేద్దాం, మాకు రాదా డ్యాన్స్? మీరేనా లారెన్స్ నేనే నేర్పే డ్యాన్స్ మీరు నవ్వుతారా? అది అంటే మాకు పడతాం, మాకు రాదా? మా తండ్రి మా పెద్దలతో టాలెంట్ బాగుంది కదా, నాట్యానికి నాంది కాదా, మేము వేయలేక అల్లరితో కూడిన ఆట పాటలు నలుగురు మధ్య వేయబడ అంటే చెప్పరా? ఈ స్టేజ్ మీద చెప్తాడు. అది ఇంకా అది వచ్చింది. మరి దాని ఆటలు ఫస్ట్ మాసం అంతే తెలంగాణ అంతా వేసుకొని తన వేసి అది నడుపు మంచి మంచి డ్రెస్లు పెట్టి ఇక తిప్పుతా ఉంటారు. ఇక జబర్దస్తులు ఎత్తే నేను వచ్చు అంటారు. నేనేమో జబర్దస్తులే వేస్తాను వస్తున్నాను. అందుకే వచ్చింది అక్కడ సువార్త సభలో స్టేజ్ చేసింది. ఇక్కడ నీకు ఉండేదే తక్కువ టైం. నీ ముఖానికి నువ్వు ప్రసంగం స్టార్ట్ చేసేది 10 గంటలకి. అప్పటికే జనం మొత్తం నిద్రపోవడం ఆకపోవడం, నిద్ర అయినా నిద్ర వచ్చింది, ఆకలి నిద్ర వచ్చింది. ఇంకేమంటారండి? 7:30 ప్రసంగం స్టార్ట్ అవ్వాలి, అట్లీస్ట్ 8 అవ్వాలి, 9 గంటలకు ప్రసంగం అయిపోవాలి. చెప్పబడే 60 నిమిషాల్లో దేవుని ఉద్దేశం 10 లింగా నిలబడిపోద్ది. అతిక్రమాన్ని ఏమంటారు? అతిక్రమం కావాలి. అరవడికు ఏంటో అర్థం కాదు సార్. నేను చూడండి స్టేజ్ మీద అయ్యేటప్పుడు చెప్పొద్దు అంటున్నాడు. అదే ముందు రావచ్చు కదా, అయితే ఎందుకు ఈ నష్ట మాటలు? స్టేజ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళకండి, కొట్టాలి ముందే చేయాలి కదా. అవును కదా. ఇప్పుడు టైం అంతా ఏమవుతుంది? టైం అంతా ఏమవుతుంది? ఇప్పుడు ఈ టైం అంతా ఆయన చేస్తుంది కాదు. వాడు వేసిన డ్రెస్, వాడు నడిచే నడక, కూర్చున్నటువంటి విశ్వాసం చూపిస్తున్నారు అన్నమాట. అంటే బిల్డప్ బాగా అతిక్రమం చేయవారు క్రమాన్ని అతి ఎక్కువ. క్రమం అంటే సువార్త సభలు జరగడం అనేది క్రమం, అది అతిపోతుంది, ఎక్కువైపోతుంది. పాపులను ఆజ్ఞ అతిక్రమం అంతే. నిశ్శేషంగా నాశనం అవుతుంది. ఏసేసేవంటి ఏమంటే అబ్బా వీళ్ళంతవరకు తెలుసా? యెహోవాను అనగా వాక్యాన్ని విసర్జించిన వారు లయమైపోక 2వ గరిటెలో వేస్తే వచ్చింది అది. ఇక 3వది యజరాసాని 8:22. యజరా గ్రంథము 8:22. మరి ఇస్తే వడ్డించాలి కదా, తక్కువ పడితే ఎంత బాగుండాలి ఇస్తారు ఫుల్ మళ్ళా. 8:22 మేలు కలగజేయటానికి దేవుడి దగ్గర. అంటే నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడే నువ్వు సరళ దేవుడికి ప్రభు నా జీవిత కాలంలో నేను వాక్యాన్ని అమ్మను, నీ మాటకి ఏ మాత్రం కూడా అపనమ్మకం కలిగించను, ఇలాంటి కమిట్మెంట్ ఇచ్చి నువ్వు రావాలి. మేలు చేయటానికి వస్తున్న ప్రభువా నేను ప్రశ్నించడానికి వస్తున్నాను. ఎవరో ధనసేనగాడు ప్రశ్నించడానికి లేడు. ఇంకా 90 ఏతున్నాడు, వాడుతున్నాడు, పోతున్నాడు, సినిమాలు చేస్తున్నాడు. బట్ ఆ టైం అందులోనే ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది కదా.
అస్తమును ఆయన ముఖమును ఆయన విశ్వసించిన వారి మీదకి వచ్చిన అదే అస్తం రివర్స్ అయితే ముఖత చెప్తున్నాడు. కనుక మార్గంలో ఉన్న శత్రువుల విషయంలో మాకు సహాయం చేయనట్లు ప్రిమిన దేవుని పిల్లారా, అస్తము ఉగ్రత విసర్జించే వారికి ఎప్పుడు ఉంటుంది, ఆశీర్వాదము దీవెన ఎప్పుడు ఉంటుంది. అదే అస్తముతో ఆశీర్వదించగలడు, అదే అస్తముతో విశ్వరూపం చూపించగలడు. చెప్పేస్తున్నా మనం చూసుకున్నాం ఇప్పుడు 28:9 మన దాని నుంచి వెతికితే దొరుకుతాడు, విసర్జిస్తే నువ్వు తుణీకరిస్తే విసర్జిస్తాడు. సో నువ్వు వెతకాలి. సొలొమోనుకి చెప్పాడు సామెతలు 1:32. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతుంది, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలం అవుతుంది. జ్ఞానం లేని వారు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు చాలా లోతుల్లో ఉంది. లోతుల్లో ఉన్నదంటే ఓపు కావాలి, ఓపిక కావాలి, వెతికే మనస్సు కావాలి, ఆరాధకత్వం కావాలి, ఇవన్నీ కావాలి. అది అప్పుడు ఎక్కడో దాసపడ్డ జ్ఞానం మనకి అర్థమైంది. చదివేస్తాను పాస్ అయ్యాడంటే కుదరదు. రేపు చదివి ఐఏఎస్ సెలెక్ట్ అవ్వాలంటే, ఒక డిస్టిక్ కలెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టం. డిస్టిక్ లో ఉన్నటువంటి మండలాలు ఎన్ని, ఒక్కొక్క మండలానికి గ్రామాలు ఎన్ని, గ్రామాల్లో ఉన్నటువంటి కుల ప్రతిపాదికన మెజారిటీ ఎవరిది, గ్రామాన్ని పరిపాలిస్తున్న వాడి యొక్క ఉద్దేశాలు ఏంటి, గ్రామ సరిహద్దుల మధ్య వివాదాల ఉద్దేశం ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అన్నింటినీ కలిపి ఐఏఎస్కి వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం నుంచి శాంక్షన్ పెట్టే ప్రతి గ్రాంట్ని గ్రామాలకి కలెక్టర్ పేరుతో అద్భుతంగా అందించాలి. దీనికి బోల్డ్ ఎక్సర్సైజ్ అవసరం. చెప్పేస్తాను ఆ గ్రామం వెళ్ళిపోతే నాకు ఎందుకంటే కుదరదు. తెలంగాణలో ఉన్న భద్రాచలం చర్లలో 7 గ్రామాలు ఆంధ్రప్రదేశ్కి అకార్డింగ్ టు లా ఆంధ్రప్రదేశ్ సంబంధించి, కానీ అది కలిస్తేనే తెలంగాణ అది కంప్లీట్ అవుతుంది మ్యాప్ అని ఆ 7 గ్రామాలు తీసుకున్నారు. ఇప్పుడు అది కోర్టులో ఉంది. ఆ 7 గ్రామాలు మాకు కావాలి, మేము ఇవ్వం. అది ఉంటే లేకపోతే మాకు మ్యాప్ సొక్కొచ్చేస్తుంది, ఇవ్వం అని కావాలి. గ్రామ పల్లెకి మనోభావం తీసుకున్నాం. అందుకే రాజకీయం ఇటు పోదామా ఇటు పోదామా ఇటు పోదామా ఇటు పోదామా 5 సంవత్సరాల మధ్య తేలనే తేలనా. అది మా దగ్గర మాది మా దగ్గర మాది ఎలక్షన్ వస్తే విచిత్రం ఉంది. 2 రోజులు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు అటు వేసుకోవచ్చు ఇటు వేసుకోవచ్చు, 2 రోజుల చెప్పలు అటు తెచ్చుకోవచ్చు ఇటు తెచ్చుకోవచ్చు. జబర్దస్త్ ఈ ప్రభుత్వం ఇస్తుంది పథకాలు, ఈ ప్రభుత్వం ఇస్తుంది పథకాలు. మా వాళ్ళంటే మా వాళ్ళు ఆ గ్రామాల దేవీమానంగా ఉంది. కొట్లాట క్లారిఫికేషన్ మిస్ అయింది, స్టేట్ డెవలప్ దీన్ని ఇప్పుడు ఎవరు చేయాలా? ఆ డిస్టిక్ కోనవరం, ఆ భద్రాచలం కోనవరం మన డిస్టిక్ కలెక్టర్కి తల పూజ చేస్తుంది. ఇటు నుంచి ప్రసరం, ఇటు నుంచి ప్రసరం, ఆ నేను ఎవరు పని చేయట్లా బుక్ జంప్ అలా ఉండదు. క్రాంతి లేకపోతే అదే చెబుతున్నాడు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు. దేవుణ్ణి అనగా వాక్యాన్ని, వాక్యాన్ని తృణీకరించిన, వాక్యాన్ని అపార్థం చేసుకున్న, వాక్యాన్ని వాక్యంగా చూడకపోయినా మీరంతా ఎవరు లిస్టులోకి వస్తున్నారని అంటే దేవుని విసర్జించిన పిల్లల లిస్టులోకి వచ్చారు. వచ్చేసారు మరి ఏదేమో నిర్మూలం పడుతుంది. నిర్మూలం అంటే అర్థమేంటి? నాశనం అంటే. ఇప్పుడు 5వ గడపలో వచ్చింది ఏంటయ్యా అంటే, నువ్వు జాగ్రత్తగా చూడు ఈ ముద్దని, దాంట్లో నీకు పిచ్చర కనబడుతుందా ఆ కనబడుతుంది ఏం సార్ ఇదే అంటే. జ్ఞానం లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనం పడుతుంది అంతే.
అంటే ఇంతవరకు నేను ఆలోచించకపోవడం లేదు కనుకనే నాకు ఈ గ్రంథం చేసింది. ఈ ఏడు ఇర్మియా గ్రంథము 17:13 ఇర్మియా గ్రంథం విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. ఇప్పుడు ఏదో విసర్జించడం ఎలా ఉంటుంది? ఈ రెఫరెన్స్ వచ్చి విజయవాడ ఏమన్నా ఎక్కడైనా ఏదో ప్రత్యేకం అనిపిస్తుంది కదా. ఈ రెఫరెన్స్ అవుతుంటే ఎక్కడో ఎవరో ఏదో చెప్పారు అన్నట్టు ఉంది కదా. యెహోవాయే యేసుక్రీస్తు వారు అనడానికి ఇలాంటి కొన్ని పదాలు బలంగా వాడుతున్నారు. యెహోవా అను జీవ జలములో ఓటను విసర్జించి ఉన్నారు. జీవజలములు నేనే, వానిలోనే ఊరి నీటి బుగ్గ, ఇసుక మీద ఇల్లు నిలవదు. బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టినవాడిగా ఉంటాడు, బుద్ధిమంతుడు బట్టలు కట్టినవాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు వారి మాటలు కనపడేసరికి ఎస్ యెహోవా దేవుడే యేసుక్రీస్తు, ఇదిగో సాక్ష్యం అని అంతే కలిసేసింది. నా తండ్రి యొద్ద విన్న సంగతులే మీకు బోధిస్తున్నా అని ఆయన అన్నాడు. అది గుర్తురాదు దీనికి. ఇగో యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఏం చెప్పారు? జీవజలము నేనే, జీవహారము నేనే, నీళ్ళు ఊరి ఊట ముగ్గురు నేనే. ఇక్కడ ఏమన్నా యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు యెహోవా, ఇంతకంటే ఏం కావాలి కాబట్టి మీకు బయలుదేరి రాదు అంటే మరే ఏవో అను జీవజలముల ఓట అంటే దేవుని వాక్కు విసర్జించున్నారు. అదే యేసుక్రీస్తులో చెబుతున్నారు, నేను తన తండ్రి యొక్క వినిన సూచన సంగతులు మీకు బోధిస్తున్నా. అదే బోధించాడు, జీవజలము నేనే, నన్ను పంపిన ఆయన జీవజలములుగా మీ మధ్య నన్ను పెట్టాడు. నీడు ఊరిడు ఊటబుగ్గగా ఆయన మాటలు నా నుంచి నీరు పెట్టాడు అని అంత స్పష్టంగా బైబిల్ చదువుతుంటే ఎలాంటి కలిపి చెరిపిడికి బ్యాచికి దేవిస్తున్నటువంటి ఏం తెలుసా? ఇసుక మీద పేరు రాయబడిన వారు అంటే నైతిక ఐతిక సేవ పోరా. ఇసుకతో గీస్తూ ఉంటారు మిమ్మల్ని, అది ఎంతసేపు ఉంటుంది? గట్టిగా ఎండగాతి వెళ్ళిపోతే ఇట్లా టచ్ చేస్తే వాడిపోద్ది. అంటే ఎవడైనా మమ్మల్ని వెళ్ళి ఇలా అయ్యాన్ని ఇలా టచ్ చేస్తే ఆయన వాక్యంలో ఉన్న సంగతి బట్టగా వెళ్ళిపోద్ది. అంటే అర్థమేంటి? నీరు కాలిపోతాడు ఇంత మనకు అర్థం కానీ అది ఇసుక మీద రాయబడిన వారిగా ఉంది. అంటే అర్థమేంటి? రాయబడడం నిజమే కానీ నిలవదు. మల్లాంటోడు ఒక్కడు తగితే నిలబడే ఛాన్స్ లేదు. ఎంత గొప్ప తల్లిదండ్రులు అడుపులేని మనకు ఇంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడంటే వీళ్ళు బ్రతుకాలంలో దీన్ని నిలబెట్టడం నమ్మకం దేవుడికి ఉంది తెలుసా? నమ్మకం దేవుడికి ఉంది. ప్రిమల దేవుడు దాన్ని కాపాడుకోకపోతే ఎట్లా మనం? ఇక ఏదో దేవుడు యోధా 4వ వచనం యేసుక్రీస్తు వారి తమ్ముడు వేసినటువంటిది ఏదైనా రహస్యము తెలియదు. రహస్యము అని అర్థమేంటి? రాత్రికి రాత్రి ఐదారు అయిపోతున్నాడు. అలా ఎవరందరూ రహస్యముగా చొరబడి ఉన్నారంటే దేవుడి గురించినటువంటి ఏమాత్రం జ్ఞానం లేకుండా సర్టిఫికెట్తో సంఘాన్ని కాస్తున్న బిడ్డలు వాట్సాప్లు ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. కాపాడంతటి సర్టిఫికేట్ ఉన్నావా? రేపు మనం చూపించుకోవాలా? లేకపోతే చర్చిని కూర్చేస్తా? చర్చిని కూర్చున్న భయమే కానీ దేహం కూలిపోతుందన్న భయం ఎవరికి లేదు. చర్చిని కూలిస్తే మరి కట్టుకోవచ్చు, మరి దేహం కూలిపోతే కట్టుకోవడం లేదంట. కనుక మనందరం చర్చిని కోసం ప్రార్థన చేస్తాం.
మనం కూడా చేస్తాం మనకు మనకు అంత జ్ఞానం ఉండదు కదా క్రైస్తవులకి ఎప్పుడో చిన్న న్యూస్ వింటాం ప్రభు తగరపడిపోతుంది ప్రభు కాలిపోతుంది ఊడిపోతుంది కాలే కాలేది కట్టి కదా మళ్ళీ కట్టుకుంటాం కదా ఇది కదా తన కొనగలవసింది దేశం అనిపోయింది రష్యా అనిపోయింది చైనా అనిపోతుంది మధుపురా అనిపోతుంది లేకపోతే భాద్రాహం అనిపోతుంది మొత్తం అనిపిస్తే పోతే ప్రభు కాలే కాదా చర్చి కాదు అంత బాగానేది కూడా సొలోమోను పెట్టిన చర్చిని చూపించి దానికి 40 ఏళ్ళు 550 మంది కష్టం ఇన్ని సంవత్సరాలు ఎంత ఖర్చు అంటే 10 ఏళ్ళే అని అంటారు రాతి కట్టడాలకి నీకు ఎంత కథ బాధేసింది నేను అస్సలు చాలా హ్యాపీ పిడేలు వాయించుకుంటూ ఉంటాను అయితే ఎందుకు వాళ్ళు తెలియని వాయించారు మనకు తెలిసి వాయించాలి నీరో చక్రవర్తి ఏం చేశాడు పౌరు గారిని పెట్టుకొని తగరపక్కన ఎక్కడే ప్రాంతానికి ఏం చేశాడు పేరు వచ్చుతున్నాడు అది కఠింది కాదు కదా అది కాదు జ్ఞానం లేదు తెంగరానికి ఇప్పుడు వాడి జ్ఞానం అని చెప్పి మనం బాగానే మాట్లాడారు మరి మనకేమంది జ్ఞానం ఏదో అయిపోతే దాని గురించి బొబ్బోలు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు లక్షలు పెట్టుకుంటారు ప్రభు ఎంత సుందరమైన దేవాలయం సుందర దేవాలయం అంట మన కొడుకు కానీ ఈ దేవాలయం ఇది కదా దేవాలయం 3:17 రెండవ కొరింత ఏముంటది అక్కడ ఎవడైన దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా అంత స్పష్టంగా బైబిల్లో కనబడితే చర్చిల కోసం ప్రార్థన చేస్తాడు ఈ సన్యాసి ఈ నిర్మాణాన్ని అసలు రాబట్టి క్రైస్తవుడికి బైబిల్ లేదండి అదే అదే అసలు ప్రార్థన చేద్దాం అని లేదు పెళ్లిని చేసుకున్నారా అమ్మనాయక నష్టంగా ఉన్నారు ఆ కష్టం చేసుకున్నారు అవునా చేసి చెప్పు నువ్వేమో చెప్తా మామకి నీ సహసాలు చెప్పిరా ఏం పని లేదు హైదరాబాద్ వస్తాం అయ్యాడు వచ్చి చేసే తెలుపు నువ్వు పెట్టుకోవద్దు అది చెప్పేసిరా అట్లా చెప్పిన స్ట్రైట్గా అడగమా అమ్మా నా స్ట్రైట్ చెప్పకపోతే దాసిన ఆయన చెప్పేస్తా నీకు ఏమైనా దేవుడు ఎందుకు చేసుకున్నావు చెప్పు అక్కడే అబద్ధం జరిగిపోయింది కదా ఏమైనా దేవుడు పిల్లలు అందుకే చెప్తున్నాడు ఆయన మా హాను బాగున్నాడు చొరబడి ఉన్నారు అంటే అర్థమేంటి ఇక ప్రతి ఓటు పోస్టులు ప్రభు ఆ జ్ఞానాన్ని సల్లారాన్ని సల్లారు మగబెట్టింది నువ్వరా సల్లారానికి నువ్వేనా మగబెట్టింది అక్కడ ప్రభుత్వం అంటే ఫైనల్గానే అదే సల్లార్చట్లా వీడి ప్రాధాన్యత సల్లార్తి అంట కరోనా పోయిందంటే 2 సంవత్సరాలు ఇంచుమించుగా 100 మంది కాపాలని తెచ్చిపోయింది అది హ్యాపీ నాకైతే చచ్చిపోవాల దరిద్రం అంత ఎందుకండి మరి ఎందుకు చెప్పండి ఎందుకు పాము గుడ్డి పెట్టింది చాలా బాగా సాడుకుంటుంది పిల్లలు అవుతాయి కళ్ళు పడతాయి బయట చెప్తాయి ఆ పిల్లలు ఎప్పుడే పక్కకొచ్చి ఆ తల్లి పక్కన అలా అంటే ఎవడో శత్రువులు వచ్చారు నా పిల్లల మీదకి అంతే పిహ కొరికి అంతే గడువు కొరికి అంతే తోప కొరికి అంతే ముఖం కొరిస్తే కళ్ళు మొత్తం మారుతా తెచ్చుంటే మొత్తం సేవలే ఉంటాయి అయ్యో గుడ్డిదాని కాకపోతే ఇవన్నీ ఏంటి నా పెట్టలే కదా దాని కళ్ళింది మీరు చెప్పండి కొమ్మకి కళ్ళు ఎందుకు పోయినాయి గుడ్లు పెట్టినప్పుడు పోతే కళ్ళు పోవాలి పిల్లలు చేసినప్పుడు కళ్ళింది పోతే దానికి విచిత్రం కదండి ఒక మ్యాటర్ మనం దాన్ని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నప్పుడు తలంపుకి గుడ్లు పెట్టేటప్పుడు పోవాలి ఎవరో డెలివరీ అవుతుంటే కేవలం వస్తుంటారు డెలివరీ అయిపోయిన బిడ్డ పెట్టి కోసం కేవలం ఎప్పుడు చెప్పండి బిడ్డ చూసి రోజు చెప్తుంటే ఏమనిపించింది చెప్పండి పాంపడంతే శాపం యుక్తిగా దారిగా సృష్టిగా గొప్పదారిగా చేస్తే నువ్వు ఇలా చేశావు ఇప్పుడు కళ్ళు కాళ్ళు మొత్తం పోవాలా మట్టి తిని బతకాలా అంతే దానికి శాపం దైవ శాపం అందుకే మొత్తం చచ్చిపోతుంది లభో దిగో ద్వారకేస్ గుర్తుపడదా సార్ మనం కూడా అంతే కళ్ళు తీసే సమయానికి ప్రభావం వాక్యం ఎలా ఉంది అది సార్ మరి ఎలా ఉండకపోతే ఎలా ఉంటుంది చెప్తున్నాడు జ్వరబడి ఉన్నారు జ్వరబడి ఉన్నారు వీళ్ళకి ఏ మాత్రం అవగాహన లేకుండా
దేవుని వాక్యాన్ని అన్య జనత్వానికి ఆపాదిస్తున్న వారిని కామతృతన పొందుతున్నారు దేవుడు అంటే సంఘములో ఏదైతే సబ్జెక్ట్ జరుగుతుందో దాన్ని బయట ప్రపంచంలో ఇప్పటికే ఉంటుంది అంతే 40 రోజులు పొలంలో ఉపవాసం చేద్దాం ఎవరు చేయమని అర రోజులు చేయి 70 రోజులు చేయి వాళ్ళకంటే ఇంకో 10 రోజులు ఎక్కువ చేయి అంత దమ్ము లేదా అరవై 40 రోజులు చేస్తుంది 40 రోజులు ఉపవాసం పండుగ 50 చూద్దరు దేవుడు అదే 40 లోపంలో కంటిన్యూ అవుతుంది వాడు ఎవరో ఎత్తాడు అది ఇమ్మున్నంటే అది అవసరం లేదు ఈ అంతే ఈ ప్రత్యేకించి ఒక డ్రెస్ మళ్ళీ అలాగే అంటే సంఘంలో ఆరాధన అవతల భజన యువతల కీర్తన అవతలలో కీర్తన సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ అక్కడేమో అన్న అన్నదా ఇక్కడేమో ఏదో మంచి పేరు పెట్టేదానికి ఏం పేరు అది ప్రేమ విందు ఈక్వల్గా ఉన్నాయా ఈక్వల్గా ఉన్నాయి ఏమో తేడా ఉందా ఏం తేడా లేదు మరి తేడా లేనప్పుడు నువ్వు ఏం సాధించుతావు వేసుకొచ్చా వేస్తావు కానీ చొరబడిన వాడే ఇలా చేస్తా అది చొరబడిన వాడే చేస్తా మరి నువ్వు అర్థం కావట్లేదు ఏదైతే సమయంలో ఉన్నదో అది బయట ఉంది బయటకు మనం ఏది చేయాలి మనకేం అవసరం లేదు మన వద్దు అంతే వద్దు దాని గురించి ఆలోచన తీసుకురావద్దు అసలు ఆలోచన తేవద్దు ఆలోచన తేవద్దు అని అదే చేస్తుంటాడు ఉపవాసాలైనా రాత్రులైనా ఏదైనా సరే దాన్ని మాత్రం పెంచి పోషిస్తాడు ఇదంతా తెలుసా రహస్యముగా చొరబడి ఉన్నాడు అప్పుడు అన్యజనులను దేవుడి వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టేట్టు అవుతుంది అక్కడ వద్దన్నాడు ఎక్కడికి వచ్చిన ఏమంటాడు అదే అది అదే అవుతుంటుంది దేవుని కింద ఏదైతే బాహ్య ప్రపంచంలో కనబడుతుందో క్రైస్తవ ప్రపంచంలో ఆ వాతావరణాన్ని తీసుకురావద్దు మళ్ళా తేవద్దు కానీ అదే కంటిన్యూ అవుతుంది అదే కంటిన్యూ అవుతుంది రాజ్యాంగ ప్రకారం తాడుపొట్టు కట్ట తప్పే లేదు ఇప్పుడు తాడుపొట్టు కట్టొద్దనో తాడుపొట్టు కట్టమనో బైబిల్ ఎందుకంటే కట్టలుగా చెప్పింది ఇది ఎందుకు నొక్కి 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 పెడతట్టు బొట్టు పెట్టొట్టు అసలు బొట్టు ఎలాంటి విషయాల గురించి బైబిల్ లైట్గా తీసుకుంటుంది అలంకరణ అన్న పదంతో క్లోజ్ చేస్తుంది మరీ తీసుకొచ్చి బయట చెప్తారు క్రైస్తవులు బొట్టు పెట్టకుండా అట్లంటే మరి ఏం పెట్టచ్చు పదనామ పెట్టచ్చు సంఘానికి బొట్టు పెద్దది బాగానే ఉంది బంగనామం పెద్దది సార్ ఇప్పుడు అదే చెప్పుకోండి అది చెప్పండి అంటే మనసుకి ఏమనిపించింది కష్టం అనిపిస్తుంటుంది కష్టం అనిపిస్తుంది అసలు ఏం మాట్లాడకపోతే పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఆలిస్తూ నిర్మించుకుంటారు బస్ అంతే దీనికి దీనికి ఏం పని అంటే ఇలాంటివన్నీ తీసుకొచ్చి నొక్కి 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 అంత బాగుంది మీరు క్రైస్తవ కంపెనీ తీసుకొచ్చి బొట్టు గురించి చెప్పావు బాగుంది తాను బొట్టు గురించి చెప్పావు బాగుంది మరి కట్నం గురించి చెప్పట్లా సంఘంలో చీటీ పాట గురించి ఎందుకు చెప్పట్లా ఎందుకు చెప్పట్లా వైగలంతాకి మరి సంబంధం అనుకుంటాము మరి వచ్చి మరి విశ్వాస విశ్వాసాలుగా చేసుకోరా చేసుకోరా అసలు విశ్వాసాలను చూడు అన్నామంటే దాని అర్థం ఏంటి నువ్వు విశ్వాసం కావాలని అర్థం అయ్యగారికి రావాలి అంటే ఐదో నుంచి వెళ్ళాలంటే అవతల ఖచ్చితంగా విశ్వాసమే ఉండాలి మళ్ళీ అది ఎందుకు వచ్చింది ప్రత్యేకించి మీ చర్చికి వెళ్తారా వెళ్తారా అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఏ మాత్రం కూడా వాక్య అవగాహన లేకుండా ఉంటాయి అది అప్పుడు ఏమవుతుంది సర్వనాశమై కురిసే అంతే అదే వాతావరణం ఆయనకి ఏంటంటే మంచి అయ్యగారు మరి మధ్యవర్తి విశ్వాసం ఉంటున్న పక్కన మరి అయ్యగారైతే అడగడం కానీ నా నష్టం మాట చెబుతున్నా మరి ఇక 20 లక్షలు ఇచ్చి అట్లుంది పక్కన నుంచి అయ్యా అయ్యా ఆర్థిక అనట్లేదే ఏ లోపల నీ కూతురు అబ్బాయి పడింది అయ్యారు అయ్యారు పోవాలి అయ్యారు పోయినాక ఆ అబ్బాయి అయ్యారు అంటే అమ్మగారు అయిపోద్ది అమ్మగారి పేరు తినే వచ్చా చెప్పాలి దరదాహం దరదాహం ఇప్పుడు అయ్యగారు పెళ్లిలో మొత్తం సంఘం ఎంటర్ అయింది
అది రైస్ బస్తా రమ్మను, గోధుమ రమ్మను, గోపురం రమ్మను, తొనకు రమ్మను, అయ్యుట అన్ని సన్నివేశమంటది. ఆశీర్వాదింపబడ్డాడు. పాత కాలంగా నీ బతుకు గోమూర అమ్ముతుంది ఇంకా నీ ఆశీర్వాదం ఏమవుతా? నువ్వు గోమూర తనకు యజమాని అయ్యాడు కన్నా అయ్యవా బేగలే బేగలే అన్నంత ఈ పాతకేళ్ళ ఆశీర్వాదం బేగలే ఈ మొత్తం పిచ్చింది అన్న అని ప్రేమైన దేవుని పిల్లలు సంఘం అంటే కాపర్తో ఎక్కడే అందుకని సంఘం అంటారు. పౌరులతో ఈక్వల్గా ఎదిగింది సంఘం, క్రీస్తువాతో ఈక్వల్గా నచ్చింది సంఘం. వాళ్ళ 12 మంది ఈక్వల్గానే ఉన్నారు. పౌరులతో ఉన్న బ్యాచ్ ఈక్వల్గానే ఉంది. తారతమ్యం ఎక్కడ వాళ్ళకి అంత ఈక్వల్గానే ఉండిపోయేది. అందుకని ఏకాత్మ ఏక భావన పదవు రాజా ఇక్కడెక్కడ ఐదారికే బిల్డింగ్లు, ఐదారికే గోపాలు, ఐదారికే ఆడిపోరు అంతే మనోరు బాగున్నాయి కమింగ్ సోఫై అంటే ఇప్పుడు కూర్చొని ఇంత చాయిస్తే ఈ కప్పులు తాగట్లు నా జన్మ సుఖం అబద్ధం సచ్చిన వారంతా అది విశ్వాసానికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు అనావుడిగా పక్కనింట్లో నుంచి చెయ్యి పట్టుకొచ్చి తుడిచి తగలేసి నువ్వు కూర్చోబెట్టాలి. అంతేగాని ఆడికి మాత్రం శోభం ఉండదు, చేయిలో ఇదేమి బోధన, ఇదేమి బోధన. వీళ్ళంతెవరో చాలాబడి ఉన్నారు, సర్టిఫికెట్ బోధ పడుతున్న లే అది గిరు గిరు తిప్పుకుంటారు వాట్సాప్లో. అది మనకు కావాలి, మనకు కావాలి సర్టిఫికెట్, మనకు కావాలి తీసుకోండి. ఒకటి ఎందుకమ్మా దేవుని సువార్త నిమిత్తము ఒకటి రెండు ఉన్నామా దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడనైనా పౌరులు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిల్లబడిన వారందరికీ శుభం చెప్పేలాగా దేవుని పిల్లలందరూ పరిశుద్ధులే ఇలాగే వాక్యములో నిలబడి దేవుడు కోరుకున్నాడు. దేవుని పిల్లలు అనబడుతున్న వారు వాక్యం తెలిసినటువంటి వారిగా పరిశుద్ధులుగా దేవుడు కోరుకున్నాడు. అది పరిశుద్ధులుగా దేవుడు చూడాలి అనుకుంటున్నాడు. దానికి మచ్చొస్తే ఏడు వర్తిస్తాడు, ఇస్తాడు సిద్ధంగా ఉంటుంది పెట్టుకోవాలి. పిలుపు ఒకటి ఒకటి పిలుపులో ఉన్న యేసుక్రీస్తులందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడనైన పౌలును తిమోతి సుమ చెప్పి రాయినది ఘనత. పరిశుద్ధులుగా మీరు ఉండాలి, వారిలోనే అధ్యక్షులుగా ఉండాలి, వారిలోనే పరిచారకులుగా ఉండాలి. అలా ఉంచేవాడు ఎంచుకున్నాను అధ్యక్షులుగా పరిచయకులుగా వాళ్ళని క్యాపర్ చేశారు. నేనే చెప్పేస్తాను మా సన్మానం ఉండిపోతాను, నేనే చెప్పేస్తాను సన్మానం. ఏ విశ్వాసం ఇంట్లో చెప్పు కాబట్టి వాడు అలా నేర్పడు వాడు విశ్వాసంలో చెప్పేస్తుందా లేదు ఆ బిజినెస్ విజయం కానీ అప్పుడు అలా లేదు కదా. రోమా నుంచి ఎక్కడి నుంచో వచ్చారు, అలాగే ఎక్కడి నుంచో గ్రీస్ నుంచి వచ్చారు, అలా అనేక ప్రాంతాల నుంచి పౌరులతో సహవాసం చేసి జ్ఞానం నేర్చుకొని ఆ జ్ఞానాన్ని వేగంగా సువార్తలు పెట్టి అద్భుతమైన స్థితిలో నిలబెట్టారు. సువార్త ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎదుగుతాడు, ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల దేవుని సంకల్పంలో ఇస్తరిలో ఏమైతే వర్తించాలనుకున్నాడు మొత్తం ఏదో చెప్పారు ఇంకా వాటిని బట్టి మనం ఆలోచించవచ్చు. ఇలాంటి క్యాటగిరీస్ ఆయన వర్తించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆసక్తిగల పిల్లలుగా ఎదుగుతూ ఎలాంటి పరిమాణ మాట కాకుండా దేవుళ్ళు ఉన్నాను నన్ను చూస్తున్నాను మీరు కూడా అలాగే ఉండాలి అంతే. అలా ఉండదు, ఆయన ఇష్టం ఇస్తాం ఇవ్వడం కానీ ఇవ్వడం ఇస్తే ఇవ్వడం డబుల్ డోస్ అని నువ్వు పొందుకోవాలి ఆ ప్రేమని ఆ కృపని ఆ జ్ఞానాన్ని ఆ ఆలోచనని. నేను ఇచ్చేది కాదు, నేను నేర్పగలను చూపగలను, అది నువ్వే ఇట్లే చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే నేర్పుకుంటూ వచ్చామో అది గొప్పదైన సమయం, ఎంత గొప్పగా. కాబట్టి ఇస్తే సిద్ధంగా ఉంది, వర్తించడమే తర్వాత ఆ వర్తించే వద్దన ఇలా కాకుండా ఉండాలి. ఇలా అయితే నరకం, ఇలా కాకుండా ఉంటే స్వర్గం. ప్రతి సంఘం కూడా స్వర్గ నరకాల మధ్య తూగుతూ ఉంటుంది.
గెలిపే వాళ్ళం ప్రార్థించుకుంటాం.